చేస్తానడు. మరి ఆయన ఏం చేసిండు? కాగితం ఇచ్చినాం. ఆయన ఆయనతో ఏం చేసిండు? ఆర్డీఓ గారిని కలిమన్నాం. ఆర్డీఓ గారిని కలిసాడు. ఆర్డీఓ గారు కూడా మేము కలిసాం, కాగితం కూడా ఉన్నది. చేస్తామన్నారు. 9వ తారీఖున కలిసాము, 10వ తారీఖున ఆయనతో పాటు మీరున్న భూమిని ఆర్డీఓ గారు ఆయనతో ఇట్లా ఇచ్చినాము. ఇది ఇది ఆయన ఆర్డీఓ గారు ఆయనతో చేసేసిరా. ఇది ఇది ఇచ్చినాం. ఇది ఇది కూడా చూపి రాసుకొని పట్టుకోవాలి అన్న. కరెక్ట్ క్లారిటీగా మొత్తం చూపి మంచిగా. భూమిని ఆకుల సాయిలు ఆకులకు ఇష్ట ఆకుల రాములకు కొత్త పాస్బుక్ ఖచ్చితంగా లక్ష్మణ్ ఎంఆర్ఓ కొడుక కొట్టు వేయడం జరిగింది. కొట్టు వేస్తే మేము వెయ్యి కొడుక అడిగినాం, ఎందుకంటే అది ఏదో పొరపాట్లో జరిగినట్టుంది, సరి చేస్తామని చెప్పిర్రు. సరే అని మేము ఊకున్నాం. లత ఎన్నిసార్లు చెప్పినా కానీ అట్లనే సమాధానం చెప్పిండు. ఎన్నిసార్లు అప్లికేషన్ ఇచ్చాం, తీసుకున్నాడు, పక్కకు పెట్టుకుండు. లత మేడం దగ్గర ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయిండు. లత మేడం దగ్గర పోతే లత మేడం ఏమన్నది, మీరే ఉంది భూమి మీది, మీరు మీకు చేస్తాం కొని న్యాయం చేస్తాం, కాకపోతే పాట బిల్లు పెడుతున్నాం అమ్మని చెప్పింది. అట్లనే ఊకున్నాం. ఇప్పుడు కొత్త పాస్బుక్ వచ్చినాక కూడా మన కొట్టు వేయడం జరిగింది. మా పాస్బుక్ మాకు ఏంటనే కొత్తగా ఎక్కించగల చనిపోవడం జరుగుతుంది. అందుకే అందకంటే మీకు మిక్కిలు మాకు ఏం లేదు ఆధారం ఉన్నదే గది. అది కూడా మీరు ఇట్లా చేస్తే మేము ఎట్లా బతకాలా సార్? మాకున్నదే గది. మాకు ఇప్పుడు మా బిడ్డ పెళ్లికి వచ్చింది సార్, మాకు ఉండవద్దు ఇల్లు లేదు సార్. మేము ఎన్ని రోజులు ఇట్లా బతకాలా? మాకు ఇంత అమ్ముకునే ఇది చేసుకుందామంటే అట్లా కూడా లేదు సార్. కాదు ఎమ్మరావు మొన్న సర్వే చేపిస్తా, సర్వే చేపిస్తా అన్నాడు. సర్వే లేదు ఏం చేయలేదు సార్. మమ్మల్ని మొత్తం అటు ఇటు దింపి దింపి వంటిగా తొక్కేద్దామని చూస్తారు సార్ వీళ్ళందరూ కలిసి. కలెక్టర్ సార్ న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చినాం. మాకు న్యాయం చేయకపోతే మాత్రం మేము చచ్చిపోతాం సార్ ఇక్కడనే. మాకు అయితే ఇంతకు మించి ఏం లేదు. మీరు ఇట్లా చేస్తే ఎట్లా సార్? కొత్త పాస్బుక్ వచ్చినాక మీకు ఎవరు కొట్టేయమన్నారు సార్? ఎవరు కొట్టేయమన్నారు? నిన్ను కొట్టేపించిన రోజు మమ్మల్ని నిలిపియని ఉంటుంది. ఆ లత మేడం సస్పెండ్ లో పెట్టింది, ఈ సార్ కూడా అట్లనే సస్పెండ్ లో పెట్టను ఉండే. ఎట్లా ఎక్కించిండు ఆమె పేరు మీద? ఇట్లా చేస్తే ఎట్లా సార్? మీరు ఇట్లా చేయకూడదు. ఇట్లా చేస్తే మంచిగా ఉండదు సార్. మమ్మల్ని పిలిపించినాక ఆమె అట్లా ఏంటివి? మేము మాకు న్యాయం చేసేంత వరకు మేము ఇక్కడి నుంచి పోనేవాం సార్. మీరు ఎట్లా చేస్తారో కలెక్టర్ సార్ చేయండి సార్. మీరు సర్వే అన్నారు, ఇప్పుడు 15 రోజులు అవుతుంది సార్, సర్వే లేదు ఏం లేదు సార్. ఈడికి ఆడికి తింపిస్తారు సార్. ఆడికోతేనేమో ఈడికి రమ్మంటారు, ఈడికోతే ఆడికో రమ్మంటారు. మమ్మల్ని ఇట్లా ఎన్ని రోజులు తింపిస్తారు సార్? మాకు ఇట్లా చేస్తే మంచిగా ఉండదు సార్. మీరు ఏదో ఒకటి తక్షణం చర్య తీసుకోవాలి, ఏదో ఒకటి చేయాలి. మాకు చేస్తేనే మంచిది సార్, చేయకపోతే మాత్రం మేము ఇక్కడ నుంచి పోము. ఒకవేళ మాకు తప్పు ఉంటే మాకు దొంగ పాస్బుక్లు ఉంటాయి, దొంగ సాక్ష్యాలు ఉంటాయి, మాకు ఇక్కడ నుంచి ఇచ్చే జైలు పంపించండి సార్. మాకు ఏదైనా షిఫ్ట్ చేయండి, లేకుంటే వాళ్ళని పిలిపియండి సార్. అది ఎవరు కొట్టేపించారో వాళ్ళు రావాలా? మేము ఇన్నిసార్లు వస్తున్నాం సార్, వాళ్ళు ఒక్కసారి కూడా ఎందుకు రారు? వాళ్ళు దొంగలు కాబట్టి అసలేరు. నిజాయితీ పరుడు అయితే మా లెక్క రోడ్డు మీకు రావాలా? రోడ్డు మీకు వచ్చి కొట్లాడని తాతల ఆస్తులు బోర్డు వాళ్ళు ఎందుకు ఇచ్చి పెడతారు? నీకేం తక్కుందో మాకు కూడా అంత తక్కుతారు. నువ్వు బయటకు రా, బయటకు వచ్చి మాలాగా నువ్వు రోడ్డు మీకు వచ్చి కొట్లాడు. నువ్వు ఉన్న కాయిదాలు ఏంటో తీసుకురా సార్. తీసుకొచ్చి మాతో కలెక్టర్ సార్ దగ్గరనే న్యాయం జరిపించండి. ఇంతకు మించి ఏం లేదు సార్. మాకైతే ఏ ఆధారం లేదు సార్. మాకైతే ఉండవద్దు ఇల్లు లేదు సార్. మేము ఎన్ని ఎన్ని కిరాయిలు కట్టుకొని బ్రతకాలా? ఇప్పుడు కిరాయిన వాళ్ళు కూడా ఇల్లు మీరు లోన్లు పెట్టుకుని అసలు మేము ఇంట్లో ఉండాలి ఏమంటారు సార్? మేము పెట్టుకోవాలా సార్? మాకు పిల్లలు చిన్నగా ఉన్నారు, ఆ పిల్లల్ని పట్టుకొని మేము ఏడవ కిరాయికి ఉండాలా? ఆ ఉన్న భూమి మీరు ఇట్లా కబ్జాలు చేస్తారు సార్. మాకు ఇంతకంటే ఏం లేదు సార్. మాకు మస్తు బాగాలేదు సార్. మేము కష్టాలు చేసుకొని బతుకుతున్నాం సార్.